తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. పూరి గుడిసెలలో నివసించే పేదవారు సొంత ఇంటి కల నెరవేరుతుందని ఎంతో ఆశించారు. కానీ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో మాత్రం 40 మంది నిరుపేదలు దరఖాస్తు చేసుకోగా 32 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారు. ఈ 32 డబుల్ బెడ్రూమ్లలో కూడా నిరుపేదలైన అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుండా ఆర్థికంగా ఉన్నవారితో పాటు ఒకే ఇంట్లో ఇద్దరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడంతో అసలైన లబ్ధిదారులు పూడి గుడిసెల్లో నివసించే కొంతమంది ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. అధికారులు గ్రామానికి వచ్చి విచారణ చేపట్టి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు మళ్లీ కామారం గ్రామంలో విచారణ చేపట్టి అర్హులైన నిర్భయతలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని వారి కోరారు. పూరి గుడిసెలలో 2 సంవత్సరాలుగా నివసిస్తున్న పట్టించుకోకుండా ఆర్థికంగా వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్న వారికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి అర్హులైన నిర్భయతలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, లేకుంటే ఆందోళన చేపడతామని వారు సూచించారు. నాన్న పేరు మీద పెట్టి మా అన్న కొట్టేపించి మరీ మా అన్న తీసుకుంది. మా అన్న ఇంట్లో ఉంటుంది, నేను గుడిసెలు ఉంటాను, సంవత్సరం నారాయణ నేను గుడిసెలు ఉండవచ్చు. నాకు సర్పంచ్ అడిగితే నాకు ఏం తెలియదని చెప్పేసి అంటుంది సర్పంచ్. అట్లా అని చెప్పేసి మొన్న ఇట్లా అడిగిన సర్పంచ్, మాకు ఏం కావాలంటే మీ అన్నకు రాసిన కదా నీ గుడి అని చెప్పాడు. మీ అన్న కొట్టేపించి రాపించుకుండు అని చెప్తుంది. అదే విషయం డబుల్ బెడ్ నిర్మాణము 25 ఇళ్ళలో ఆబ్జెక్షన్ లేదు. 28 ఇళ్ళలో ఆబ్జెక్షన్ లేదు. 7 ఇళ్ళు వచ్చిన మిగతా ఇళ్ళని ఆబ్జెక్షన్ లేదు. దాంట్లో సర్పంచ్ గారు ఒక ఇల్లు పెట్టుకుండు. మరి దాంట్లో భాగంగా ఏమైతే ఇప్పుడు మేము అడిగితే ఏమంటుండో మాకు సంబంధం లేదు. మాది లేదు, ఎమ్మెల్యే చేశారు, నువ్వు చేశాడు, మాకు సంబంధం లేదు, ఏం లేదు. ఈ మిగతా ఇంకా 32 ఇళ్ళు వచ్చినాయి, పూర్తయింది 40 ఇళ్ళకు. ఆ 8 ఇళ్ళ శాంక్షన్ చేయించి పేదలకు చేయాలని కోరుతున్నాను. ఆ ఇల్లు కూడా రావాలని సర్పంచ్ చెప్తున్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన నిరుపేదలకు సొంతింటి కల అనే కార్యక్రమంలో మా కామారం గ్రామం మెదక్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు 40 శాంక్షన్ అయినాయి. దాంట్లో భాగంగా 32 కట్టడం జరిగింది. ఈ 32 ఇళ్ళు కట్టడంలో అప్లికేషన్ పెట్టుకుంది 44 మంది. ఈ 44 మందిలో 32 ఎంఆర్ఓ గారు వచ్చి మా సర్వే చేసి 25 ఇల్లు ఎలిజిబుల్ అని ఆయన సర్వే చేసుకొని తీసుకొని పోవడం జరిగింది. మిగతా 7 ఇళ్ళను ఈ మన గ్రామ పెద్దలు ఎవరైనా సరే, గ్రామ పెద్దలు ఎవరో మాకు తెలియకుండా గ్రామసభలో పెట్టి తీర్మానం చేసి ఎలిజిబుల్ ఉన్న వారికి ఇస్తే న్యాయం జరుగుతుండే. కానీ అట్లా చేయకుండా ఆ మిగతా 7 ఇళ్ళను ఎవరు రాసిరు, ఏం చేసిరు, నిజంగా అర్హులైన నిరుపేదలకు చెందకుండా మన అన్న మేరు కాపురం పెట్టిన అన్నదమ్ములకు కానీ ఒక్కో ఉమ్మడి కుటుంబంలో 2-3 ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా నిజంగా అర్హులైన నిరుపేదలకు కేటాయించి వారికి పేదలకు తగిన న్యాయం చేయాలని మా యొక్క కామారం గ్రామస్తులు వినతి. ఈ ఆపరేషన్ చేసాడు ఎందుకంటే గ్రామసభ పెట్టలేము, ఈ 7 ఇళ్ళు ఎవరు రాసిరని నిలదీస్తే నువ్వు ఇది ఏం చేసుకుంటారో చేసుకుంటారు, కలెక్టర్ దగ్గర పోతారా, ఆర్టీఓ దగ్గర పోతారా, పట్టు ఎంఆర్ఓ దగ్గర పోతారా, నాకు ఏం తెలియదని చెప్తే మేము ఈ ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఎవరు చెప్పారు అందులో గ్రామసభ పెట్టి చేయమని చెప్తే గ్రామసభ పెట్టినామని చెప్పి నువ్వు ఇల్లు పెట్టిన ఇల్లు పంచాయతీ రోజు గ్రామసభ కాదు. ఆర్టీఓ సార్ వచ్చి ఇల్లు ఇస్తుంటుంటే మేము పోయి కూర్చుంటే ఇది గ్రామసభ పెట్టినామని ఆ దాంతో ఈ తిరగబడి మేము ఈ చేయగలిగే పని చేస్తున్నాం. ఇంకా నిరుపేదలున్నారు, వాళ్ళకు కావాలని మేము కష్టపడుతున్నాం, తిరుగుతూ ఉన్నాము. ఉన్నోళ్ళకు ఇచ్చిండు, ఇప్పుడు లేనోళ్ళకు ఇవ్వాలంటే మా ఇష్టంగా మేము చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోపోయి కలెక్టర్ తిరిగిపోతారా, ఆర్టీఓ తిరిగిపోతారా, ఎంఆర్ఓ తిరిగిపోతారా, పోయి నాకు చేసుకోరా అని చెప్తుండ్రు. ఏం చేసుకుంటారో చేసుకోపోరా అని చెప్తుండ్రు. మా ఊర్లో మీటింగ్ జరిగిన రోజు ఎవరికి తెలిసి తెలియకుండా చేసి పంచగలిగారు తీసేరు. అయితే మేము కూడా పోయి అక్కడ అడుగు కలిగితే ఆవిడ మీకు టైం ఇస్తామన్నారు, టైం ఇస్తామని ఇవ్వకూడదు లేచిపోయారు. లేచిపోతే కూడా నేను వెనుక వాడి ఉరికి సాధారణ పట్టుకొని నా ఇల్లును గగం లోతుల ఇల్లును కూడా చూపెట్టగలిగిన నల్లునికి గుడిసే ఉన్నది, గుడిసె కూడా చూపెట్టగలిగిన వాళ్ళకి ఇవ్వకుండా ఉన్న వాళ్ళకే ఇచ్చారు, లేని వాళ్ళకు వాళ్ళని పక్కన పెట్టి మాకు అడ్డేయలేదు. మేము వారి విధంగా కలెక్టర్ దగ్గర పోగలిగినాము, ఎంఆర్ఓ సార్ దగ్గర పోగలిగినాము, పోగలిగితే ఎంఆర్ఓ 25 చేసినాము. 7 ఇళ్ళు నాకు తెలియకుండా చేసుకుని నాకు తెలియదు అని చెప్పగలిగింది. దాని గురించి కూడా మేము ఎవరు చెప్పిన మాట ఎంఆర్ఓ గారు చెప్పారు. ఎంఆర్ఓ గారు చెప్తే కూడా ఆ నుంచి కూడా కలెక్టర్ ద్వారా కూడా పోయినాము.
ఎండివో ద్వారా పోయినాము. పోయి వచ్చి అందరికీ పరిసరించి నిర్ణయంగా ఉన్న వాళ్ళని లేని వాళ్ళని చూసి అందరు లేని వాళ్ళకి బీద వాళ్ళకి ఇవ్వాలని మేము కోట్లాడకు మేము పోరాటం చేయగలుగుతున్నాం.